లోక కళ్యాణార్థం రేణుకాచార్య జయంతి సందర్భంగా రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉండాలని పూజ్య శ్రీ 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 సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామి సంస్థాపన బిచ్కుంద నుండి కొలనుపాక యాదాద్రి జిల్లా శ్రీ సోమేశ్వర ఆలయం వరకు నిర్మిస్తున్న మహాపాదయాత్ర మెదక్ జిల్లా రామాయంపేటకు చేరింది. రామాయంపేటలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం కుల సంఘాలతో పెద్దలతో స్వామీజీ చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా సద్గురు సోమలింగాచార్య మహాస్వామి మాట్లాడుతూ దేశ ప్రజలు సంఘటితంగా ఉండాలని, ధర్మం గురించి సమాజం గురించి సేవ చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని, ప్రతి ఒక్కరూ సమాజానికి దేశానికి సేవ చేయడానికి ముందుకు రావాలని స్వామీజీ అన్నారు. సమావేశం విశ్వ హిందూ పరిషత్ ద్వారా చాలా సుందరమైనటువంటి సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రతి జిల్లాలో జరగాల్సినటువంటి అవసరం అత్యావశ్యకం ఉంది కాబట్టి మరి అదే ప్రకారంగా ఈరోజు సమావేశం కావడానికి పిచ్చుకుందా నుండి కొల్లిపాక క్షేత్రానికి మహాపాదయాత్ర రేణుకాచార్య జయంతి సందర్భంగా లోక కళ్యాణార్థం రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలి, మన హిందూ బాంధవులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో గ్రామ గ్రామాన సంచరిస్తూ కాషాయ జెండాను ఎగురవేస్తూ మరి ఈ మహాపాదయాత్ర మరి ఈరోజు రామాయణపేట గ్రామంలో చేరుకున్నది. ఇక్కడ మరి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కుల పెద్దల సమావేశం అనేటువంటి చాలా సుందరంగా మరి చర్చాగోష్ఠి జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి మనమందరం కూడా సంఘటితమై ఉండాలి. ఎందుకంటే వసుదై కుటుంబం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధర్మం గురించి సమాజం గురించి సేవ చేయాల్సినట్టు అవసరం అత్యావశ్యకం ఉంది కాబట్టి ఇది తెలియజేయడానికే మన ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని రక్షించండి, ధర్మం మనల్ని రక్షిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ బాంధవుడు మన యొక్క కర్తవ్యమేమిది, మనం సమాజానికి దేశానికి మనం సేవ చేయాల్సినటువంటి అవసరం అత్యావశ్యం ఉంది కాబట్టి ఆ ఉద్దేశం ద్వారానే మరి హిందూ ధర్మం సంఘటితంగా ఉండడానికి మహాపాదయాత్ర యొక్క ఉద్దేశం. భారత్ మాతా కీ జై.